హలో అండి ఈ వీడియోలో ఎ లవ్ సో బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి లిలీ ఉంది కదా సోమ్ని మీట్ అవుతుంది సో చార్చన్ గురించి నీకు తెలుసా తను నర్స్ డావ్ తోటి బాగా క్లోజ్ అవుతున్నాడని చెప్పేసి సోమ్కి చెప్తుంది ఆల్రెడీ తను కొన్ని ఫొటోస్ పంపించింది కదా సోమ్కి ఆ విషయం కూడా చెప్తుందనమాట నువ్వు గా యాక్షన్ తీసుకోవాలి నేను చెప్పేది నమ్మో అని చెప్పేసి సోమ్ చాచన్ అలాంటి వాడు కాదు నేను అది నమ్మలేను అన్నట్టు చెప్తుంది అనమాట లీలీ నాకు ఎలాగో దక్కలేదు నీకైనా దక్కేలా చూసుకో అని చెప్పేసి తన అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు నైట్ మన సోమ్ అమ్మగారికి కాల్ చేసిందనమాట అమ్మగారు ఏంటి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఫ్రీ అయ్యావా ఇంటికి రావచ్చు కదా అంటే సోమ్ లేదమ్మా ఎగ్జిబిషన్ ఉంది అది అయిపోతే ఇక నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్టు సోమ్ చెప్తుంది అమ్మగారు అది ఎప్పుడో చెప్పు కన్ఫర్మ్గా మేము అటెండ్ అవుతాం అన్నట్టు వాళ్ళమ్మగారు అంటే సోమ్ అదేంటి నాన్నగారికి నా మీద కోపంగా ఉంది కదా ఆయన కూడా అటెండ్ అవుతాడా అంటే వాళ్ళమ్మగారు నేను తీసుకొస్తా కదా నీకెందుకు నువ్వేం కంగారు పడకు నీకు ఎప్పుడు ఒంటరిగా అనిపించినా కూడా ఇంటికి వచ్చేసాయి ఇంట్లో ఎప్పుడు మేము నిన్ను చూసుకుంటామన్నట్టు వాళ్ళమ్మ చెప్తుంది సో మేము ఈ మధ్య చాచిన్ అసలు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు చాలా బిజీ అయిపోయాడు ఎప్పుడు కాలేజ్లోనే ఉంటున్నాడు హాస్పిటల్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి అనగానే వాళ్ళమ్మగారు మెడికల్ స్టూడెంట్ కదమ్మా కొంచెం బిజీగా ఉన్నాడేమో టైం చూసుకొని అతనే వచ్చి మాట్లాడతాలే అన్నట్టు వాళ్ళమ్మగారు చెప్తుంది సో మీక సరే అని చెప్పేసి కాల్ కట్ చేసి బాధపడుతూ ఉంటుందన్నమాట అలా కొన్ని డేస్ గడిచేస్తాయి ఒకరోజైతే మన సోమ్ ఏం చేస్తుందంటే స్టిక్కీ నోట్స్ మీద నేను కూడా పేషెంట్ అవ్వాలా ఏంటి నిన్ను చూడడానికి అని చెప్పేసి వాల్ మీద అంటిస్తూ ఉంటుంది ఆ రోజే కాదనమాట ఆ రోజు వరకు డైలీ ఏదో ఒకటి స్టిక్కీ నోట్స్లో రాసి ఆ వాల్ మీద అంటిస్తూ ఉంటుంది నిన్ను చూడాలనిపిస్తుంది నిన్ను చాలా మిస్ అవుతున్నాను నన్ను వచ్చి ఒకసారి మీట్ అవ్వని చెప్పేసి బట్ ఛార్జిని మాత్రం వాటికి వేటికి రిపేర్ ఇవ్వడం అనమాట అందుకే ఇక తను ఆ డోర్ దగ్గర కూర్చొని పాపం ఏడుస్తుంది ఇక చాలా బాధతోటి నెక్స్ట్ డే మార్నింగ్ తను కాలేజ్కి వెళ్తుంటే వాళ్ళ అమ్మగారు సోమ్ అమ్మగారు ఛార్జినికి తనకి బ్రేక్ఫాస్ట్ పంపిస్తారనమాట సరే అని చెప్పేసి ఆ బ్రేక్ఫాస్ట్ ఇద్దామని చెప్పేసి ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది తను వెళ్ళేసరికి ఆ నర్స్ డా ఇంకా చార్జన్ ఛార్జన్ చూసుకోకుండా తన్ని గుద్దేస్తాడనమాట సో బుక్స్ కింద పడిపోయినని చెప్పేసి అవి తీసిస్తూ ఉంటాడు అది చూస్తే మన సోమ్ కూడా కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటుంది ఏంటి నిజంగా వీళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారా ఏంటని చెప్పేసి ఆ నర్స్ డా వెళ్ళగానే లిల్లీ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ వచ్చేసి లిల్లీ బాయ్ ఫ్రెండ్ ఇలా చెప్తాడు సో డేట్ చేసే అమ్మాయి కన్ఫర్మ్గా మన డిపార్ట్మెంట్ అయి ఉండాలి మనం చాలా బిజీ అయిపోతున్నాం కదా సో గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవ్వలేము మన డిపార్ట్మెంట్ అయితే ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది కదా అన్నట్టు తన ఫ్రెండ్ ఛార్జన్కి చెప్తూ ఉంటే ఆ మాటలు సోమ్ కూడా వింటుంది ఛార్జన్ ఏం రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతాడనమాట సో మీకు చాలా బాధపడుతుంది ఏంటైతే ఇప్పుడు నేను ఛార్జన్ దూరం అయిపోతామా నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి బాధపడుతుంది పాపం చార్జ్ ఛార్జర్ను కూడా చూస్తాడు తను స్టికీ నోట్స్తో వాల్ మీద అన్నీ అంటించి ఉంటుంది కదా అవి చూశాక కూడా తన ఏమీ రిప్లై ఇవ్వడు చాలా బాధపడతాడు ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే ఇద్దరికి అసలు టైమే ఉండదు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసుకోవడానికి ఇక సోమ్ అయితే చాలా లోన్లీగా ఫీల్ అవుతుందనమాట ఒక్కనొక్క సమయంలో అయితే నేను తప్పు చేశాను మా పేరెంట్స్ని వదిలేసి ఛార్జన్తో ఉండడం అని కూడా తనకు అనిపిస్తుంది పాపం సో ఇక చిన్నగా తన గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయి సో ఎగ్జిబిషన్ డే కూడా వచ్చేస్తుంది అనమాట ఫైనల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేయడానికి తన ఆత్ స్టూడెంట్ కాబట్టి ఒక పెయింటింగ్ ఇస్తే ఎగ్జిబిషన్లో పెడుతుంది సో న్యూ ఇంకా మన కా ఉన్నారు కదా వాళ్ళు ఫస్ట్ వస్తారు తన దగ్గరికి ఆ రోజు తన గ్రాడ్యుయేషన్ డే కాబట్టి వాళ్ళు రాకనే ఛార్జర్ ఇంకా రాలేదా అంటే ఏమో వస్తానని చెప్పాడు బిజీగా ఉన్నాడేమో ఇంకా రాలేదు అన్నట్టు తిని చెప్తుంది వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే బొకే తీసుకొని న్యూ వస్తూ ఉంటాడనమాట న్యూని చూడగానే చుట్టుపక్కల అమ్మాయిలందరూ ఇప్పుడు న్యూ చాలా ఫేమస్ అయ్యాడు కాబట్టి అథ్లెట్ కాబట్టి అందరూ న్యూని చూసి వావ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు న్యూ మన సోమ్ దగ్గరకు వచ్చేసి బొకే ఇచ్చేసి కంగ్రాచులేషన్స్ చెప్తారు పెయింటింగ్ చాలా గీసామని చెప్పి చాలా బాగా గీసావని చెప్పి మళ్ళీ అందరూ కలిసారు కాబట్టి వాళ్ళ నలుగురు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారనమాట న్యూ సోమ్ పక్కకు వెళ్తారు మాట్లాడుకోవడానికి మేము నాకు చాలా హ్యాపీగా ఉంది నా కోసమే ఇంత దూరం వచ్చావు కదా థ్యాంక్ సో మచ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే ఇద్దరు అమ్మాయిలు వస్తారనమాట సెల్ఫీ ఇస్తారు మాకు అని చెప్పేసి టావికి వాళ్ళందరికీ సెల్ఫీలు ఇస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళగానే సోమ్ నీ నెక్స్ట్ కాంపిటీషన్ ఎప్పుడంటే టూ డేస్లో ఉందని చెప్తాడు సోమ్ అదేంటి టూ డేస్లో ఉంటే ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు నా కోసమే వచ్చానని చెప్పి అస్సలు చెప్పుకో అని చెప్పేసి అంటుంది టా అదేంటి అలా అంటావు నీ కోసమే వచ్చాను బట్ ఇంకో పని మీద కూడా వచ్చాను అని చెప్పేసి కవర్ చేస్తాడు ఇక మళ్ళీ వాళ్ళిద్దరు పెయింటింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు కాసేపటికి మన సోమ్ పేరెంట్స్ కూడా వచ్చేస్తారు వాళ్ళ నాన్నగారికి సోమ్ మీద ఇంకా కొంచెం కోపం అనమాట చెప్పిన మాట వినలేదని చెప్పేసి అయినా కన్న కూతురే కాబట్టి చిన్నగా కోపం కూడా తగ్గిపోతుంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారికా సోమ్తో కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు సో ఇద్దరు రాగానే పెయింటింగ్ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అంటారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజు మేమే ట్రీట్ ఇస్తాం మీ అందరికీ సోమ్ బుద్దులు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అంటారు అప్పటికే ఛార్జన్ రాడనమాట తా ఏం చేస్తాడంటే న్యూని కావుని పక్కకు తీసుకొచ్చి అసలు ఎందుకు జరుగుతుంది సోమ్కి ఇలా అని చెప్పేసి అంటాడు కావుకి ఏం అర్థం కాదు నీకెలా తెలుసు అంటే సైకిల్ చేస్తాడు న్యూవే చెప్పాడని చెప్పేసి కావు న్యూ తోటి ఎందుకు చెప్పావు నేను చెప్పొద్దని చెప్పాను కదా అంటే ఫ్రెండే కదా అని చెప్పానని చెప్పేసి న్యూ అంటాడు ఇప్పుడు సోమ్ హ్యాపీగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే కావిలా ఇలా అంటుంది నిజం చెప్పు నువ్వు మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు దూరం అయ్యారని చెప్పేసి నీకు ఛాన్స్ వచ్చిందని సోమ్తో కలవడానికి అయితే రాలేదు కదా అని చెప్పేసి కావంటుంది ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు టా సోమ్ని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అందుకే అలా క్వశ్చన్ చేస్తుంది టా ఏంటి అలా అంటావు అలా అయితే నేను రాలేదు వాళ్ళిద్దరిని దగ్గర చేద్దామనే వచ్చాను తను ఒంటరిగా ఉన్నప్పుడు తనకి తోడుగా ఉంటానని చెప్పేసి మాట ఇచ్చాను అందుకే వచ్చాను అని చెప్పేసి అంటాడు సోమ్ దగ్గరికి కింగ్ అని చెప్పేసి ఒక అతను వస్తాడు అతను ఇలా చెప్తాడు నీ ఆర్ట్ నాకు చాలా నచ్చింది ఇది నా విజిటింగ్ కార్డ్ నీ ఫ్రీ టైంలో ఒకసారి మా కంపెనీకి రా నీ ప్రొఫైల్ నాకు నచ్చితే నేను కన్ఫామ్గా నీకు జాబ్ ఇస్తానని చెప్పేసి అంటాడు ఆ మాటలకి సోమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడికి టా వస్తే టాక్ కూడా కింగ్ని సోమ్ పరిచయం చేస్తుంది కింగ్ ఇక వేరే వాళ్ళ ఆర్ట్స్ కూడా చూస్తాను ఇక నేను వెళ్తాను అని చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అందరూ కలిసి లంచ్కి వెళ్తారు లంచ్కి వెళ్ళే అప్పుడు సోమ్ వాళ్ళ పేరెంట్సే కాబట్టి ట్రీట్ ఇస్తుంది వాళ్ళ అమ్మగారు చాచని ఏంటి ఇంకా రాలేదు అంటే సోము ఒకసారి కాల్ ట్రై చేస్తానని చెప్పి ట్రై చేస్తే లిఫ్ట్ కూడా చేయడనమాట కాల్ కనెక్ట్ అవ్వదు సోమ్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడతారు సర్లే మనం వెళ్దాం పద అని చెప్పేసి అందరూ ఇక లంచ్కి వెళ్తారు ఆ రోజు నైట్ సోమ్ ఇక దిగాలుగా ఫ్లాట్లో సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది కాసేపటికి మన చాచన్ ఒక చిన్న బొకే తీసుకొని ఫ్లాట్కి వస్తాడు అబ్బోకే సోమ్కిస్తే ఓ నీకు గుర్తుందా మర్చిపోయావనుకున్నాను నువ్వు చాలా బిజీ కదా అని చెప్పేసి అంటుంది అండ్ సారీ చెప్తాడనమాట సోమ్ దేనికి సారీ నాకు బాగా అర్థమైంది నీ లైఫ్లో నేను ఒక టైనీ పార్ట్నే నువ్వు చాలా బిజీ అయిపోయావు నేను అది తప్పని కూడా అనట్లేదు నీకు తెలుసా నేను ఎంతలా వెయిట్ చేశానో నువ్వు నా కోసం కాస్త టైం ఇస్తావని చెప్పేసి బట్ ఎప్పుడూ నువ్వు అది చేయలేదు అట్లీస్ట్ ఈరోజు కూడా నువ్వు నా గ్రాడ్యుయేషన్ అయినా కూడా రాలేదు దీని గురించి నువ్వు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నావా అంటే ఇలా అంటాడు ఛార్జన్ నేను కొంచెం టైర్డ్గా ఉన్నానని చెప్పేసి సోమ్ దేనికి టైర్డ్గా ఉన్నావు నాతో డేట్ చేసి చేసి టైర్డ్ అయిపోయావా సరే అయితే ఇక నువ్వు టైర్డ్ అవ్వాల్సిన పని లేదు మా నాన్నగారు చెప్పింది నిజమే అనుకుంటా వాళ్ళని కాదని చెప్పి నీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది బాగా నువ్వు ఇక టైర్డ్ అవ్వాల్సిన పని లేదు నీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండు ఇక మనం కలిసి ఉండొద్దు అని చెప్పేసి సోమ్ ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తన బ్యాగ్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఛార్జ్ ఇక తను వెళ్ళగానే చేస్తాడు సోమ్ కూడా ఇక ఇంటికి వెళ్ళిపోయి రూమ్లో పాపం చాలా ఇచ్చేస్తుంది అనమాట ఛార్జికి దూరంగా వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ డే న్యూ వాళ్ళ ఇంటికి వస్తాడు సోమ్ వాళ్ళ ఇంటికి సో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే న్యూ కూడా వాళ్ళతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు మన సోమ్ వాళ్ళ నాన్నగారు న్యూని మెచ్చుకుంటాడనమాట నువ్వు ఇంత బిజీ అయినా కూడా సోమ్ కోసం వచ్చావు నాకు చాలా హ్యాపీగా ఉందంటే న్యూ అంకుల్ నేను సోమ్ కోసం రాలేదు మీ కోసం వచ్చాను మీతో మాట్లాడానిక అని చెప్పేసి అంటాడు ఎంతలో సోమ్ వాళ్ళ అమ్మగారు ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా ఏ ఏం జరుగుతుందో ఏంటో అంటే ఏమో అమ్మ మొన్న కింగ్ అని చెప్పి ఒక ఆయన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు అక్కడికే వెళ్తున్నాను ఆపర్చునిటీ వస్తే బాగుంటుందని చెప్పేసి తను అనుకుంటుంది సోమ్ ఇక అడ్రస్కి వెళ్తుంది జాబ్ ఇస్తానని చెప్పాడు కాబట్టి అక్కడికి వెళ్ళగానే అతను కింగ్ లోపలికి ఇన్వైట్ చేస్తాడు కూర్చోమని చెప్పేసి సోమ్తో చెప్తాడు సో మేము ఇవి నా డిజైన్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటే అవన్నీ తర్వాత చూస్తాలే పక్కన పెట్టు ముందు డ్రింక్ చేయని చెప్పేసి డ్రింక్ ఇస్తాడు సోమ్ సర్లే అని చెప్పేసి కొంచెం తాగుతుంది అనమాట తన ఇక తాగలేకపోతుంది నాకు పెద్ద అలవాటు లేదు అని చెప్పేసి కింగ్తో చెప్తుంది కింగ్ నీతో సోలో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టిద్దాం అనుకుంటున్నాను అన్ని నీయాడ్చే ఉంటే అందులో అందులో ఓకేనా అంటే సోమ్ తప్పకుండా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బట్ తర్వాత కింగ్ ఏమంటాడంటే అన్నీ ఊరికే రావు నువ్వు కూడా ఏదో ఒకటి నాకు ఇవ్వాలని చెప్పేసి చిన్నగా తన కాళ్ళ మీద చేస్తాడు సోమ్కి ఇక సిచ్యువేషన్ అర్థమైపోతుంది ఇతను బ్యాడ్ పర్సన్ అని చెప్పేసి వెంటనే అతనుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది అతనేమో ఇవన్నీ కామన్ ఇండస్ట్రీలో జాబ్ రావాలంటే ఊరికే వస్తుందా ఏంటి అని చెప్పేసి అతను అంటాడు సోమ్ ఇక ఎలా కొలాగా అతన్ని కొట్టేసి బయటికి తప్పించుకుంటుంది ఎలాగోలాగా చిన్నగా తప్పించుకొని బయటికి వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చొని తను చాలా కంగారు పడుతూ ఉంటుంది ఫస్ట్ తను న్యూకి కాల్ చేస్తుంది అనమాట బట్ న్యూ ఫోన్ దూరంగా ఉంటుంది అప్పుడు న్యూతో కావుతో న్యూ వాళ్ళ ఫాదర్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు న్యూని నువ్వేమో ఏదో యాప్ డెవలప్ చేస్తా అంటున్నావు టైం అంతా వేస్ట్ అవుతుంది నీకు ఒక జాబ్ ఇప్పిస్తాను అది చేయొచ్చు కదా అంటే న్యూ లేదు లేదనా నేను యాపే డిజైన్ చేయాలనుకుంటున్నాను ఐమ్ సో సారీ ఇలా చేసినందుకు కావు నీకు కూడా సారీ చెప్తున్నాను అంటే కావు నేనేమి నీకు యాంటీగా లేను నువ్వేది చేసినా ఓకొకే నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కావు చెప్తూ ఉంటుంది ఇక న్యూ కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి తన వెంటనే టాకి కాల్ చేస్తుంది అనమాట సో టా లిఫ్ట్ చేసి వెంటనే వస్తున్నానని చెప్పేసి అంటాడు ఇంకో పక్క చార్జన్ హాస్పిటల్లో కూర్చొని సోమ్ వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు ఎందులో ఒక డాక్టర్ వచ్చి నీకు ఆపర్చునిటీ వచ్చింది కదా వేరే ప్లేస్లో వెళ్తున్నావా లేదో కన్ఫర్మ్ చెయ్యి అక్కడికి అని చెప్పేసి ఇంటర్న్గా అంటే చార్జన్ నాకు ఇంకా టైం కావాలి ఆలోచించుకోవడానికి అని చెప్పేసి అంటాడు నేను తర్వాత చెప్తానని చెప్పి ఇక ఆ డాక్టర్ వెళ్ళిపోతాడనమాట ఇంకో పక్క ఫైనల్లీ టా లొకేషన్కి చేరుకొని సోమ్ని సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్తాడు చార్జ్ని ఏమో సోమ్కి ట్రై చేస్తూ ఉంటే కాల్ కనెక్ట్ అవ్వదు ఏం జరిగిందా అని చెప్పేసి తను కంగారు పడిపోయి చాలాసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని సోమ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు టా ఏం చేస్తాడంటే సోమ్ కలర్ చేస్తాడని చెప్పేసి డైరెక్ట్గా కింగ్ ఆఫీస్కి వెళ్తాడనమాట అతని క్యాబిన్కి టా వెళ్ళేసరికి అతను ఇంకొక అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు డైరెక్ట్గా టా అతని కొట్టేస్తాడు టా కింగ్ని మాస్క్ పెట్టుకొని ఉంటాడు ఫేస్ ఎక్కడ కనిపిస్తుందని చెప్పేసి అతని బాగా కొట్టేసి ఆ రోజు నైట్కా తనకి కాంపిటీషన్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫిక్స్ అవుతాడు ఛార్జ్ని ఏమో సోమ్ ఇంటికి వచ్చాడని చెప్పాను కదా బయట గేట్ ఓపెన్ చేసి అక్కడ నించొని ఉంటాడనమాట లోపల సోమ్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇలా మాట్లాడుకోవడం బయట నుండి ఛార్జీని వింటాడు సోమ్ వాళ్ళ నాన్నగారు నీకు ఇంత జరిగితే ఆ ఛార్జర్ని ఎక్కడికి వెళ్ళాడు నేను లవ్ చేస్తున్నానని చెప్పి చెప్పాడు ఇదేనా నేను అసలు కాపాడుకోలేకపోయాడు అసలు నీ గురించి పట్టించుకోవట్లేదు ఏంటిది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అరుస్తూ ఉంటే సోమ్ అతనికి నా గురించి అవసరం లేదు నాన్న మీరెందుకు వర్రీ అవుతారు మీరు ఆలోచించకండి అని చెప్పేసి సోమ్ చెప్తుంది ఆ మాటలకి చార్జ్ అని చాలా బాధపడతాడు బయటికి వెళ్ళిపోతాడు ఇక గేట్ వేసేసి సోమ్ మేము ఇక వాళ్ళ పేరెంట్స్ ఓదారుస్తూ ఉంటారనమాట భయపడుకో అని చెప్పేసి ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్